అల్హమ్దులిల్లా, వసలాతు వసలాము అలా రసూలిల్లా. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం సున్నత్ సంరక్షణ మనందరి బాధ్యత. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, నద్దరల్లాహు ఇమ్రాన్ సమియా మకాలతి ఫవాహ వహఫిదహ వబల్లగహ. 14వ శతాబ్దంలో ఉన్న మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర దీవెనల్ని పొందేక పునీత అవకాశాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అందజేస్తున్నారు. అదేమిటంటే ఈ 4 విషయాలు ప్రవక్త సల్లం ప్రస్తావించడం అనేది జరిగింది. అందులో మొదటిది, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని దేదీప్యమానంగా చెయ్యుగాక, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ వ్యక్తిని సుభిక్షంగా ఉంచుగాక. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీవెనలు కురిపిస్తున్నారు. మరి ఆ అదృష్టవంతుడు ఎవడు, ఆ భాగ్యవంతుడు ఎవడు అంటే, సమ్య మకాలతి, ఎవరైతే నా మాటను విన్నాడో. కనుక అభిమాన సోదరులారా, మనం మనల్ని ప్రశ్నించుకోవాలి, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును విని ఎంతకాలమయ్యింది? రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, ఏళ్ల తరబడి మనం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలకి దూరంగా ఉంటూ అపవిత్రమైన పాటల్ని, అసభ్యకరమైన యొక్క సంగీతాన్ని మనం అనేది అలవాటు పడ్డాం. ఈ కారణంగా పవిత్రమైన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుల్ని మనం దూరం చేసుకున్నాం. కాబట్టి మనం ప్రతిరోజు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాన్ని చదవడానికి సమయాన్ని కేటాయించాలి, ప్రతి వారం కేటాయించాలి, ప్రతి నెల కేటాయించాలి, ప్రతి యొక్క సంవత్సరం కేటాయించాలి. నిత్యం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాన్ని మనం వింటూ చదువుతూ అనేది సమయం గడిపేందుకు మనం ప్రయత్నించాలి. రెండవ యొక్క విషయాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, కేవలం వినడం కాదు, చదవడం కాదు. అంటే ఎందుకంటే చాలా యొక్క హదీసులు మనం వింటుంటాం, చదువుతుంటాం, అయితే ఆ హదీసుల యొక్క అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి, దానికి అనుగుణంగా మన జీవితాలను మనం మార్చుకునేందుకు ప్రయత్నించాలి, మన జీవితాల్లో మార్పుకై మనం ప్రయత్నం చెయ్యాలి. మూడో విషయం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, వహఫిదహ, ఆ యొక్క ప్రవచనాన్ని కంఠస్థం చేసుకుంటాడు. కనుక మనకు ఎన్ని యొక్క ప్రవక్త సల్లల్లాహు ప్రవచనాలు కంఠస్థం ఉన్నాయి అంటే, నిజంగా ప్రతి ఒక్కరూ అనేది వారిని ప్రశ్నించుకున్నట్లయితే చాలా తక్కువ ప్రవచనాలే వారికి కంఠస్థం ఉంటాయి. చాలామంది అంటారు, బోలెడన్ని యొక్క హదీసులు ఉన్నాయి సార్, ఎలా వాటన్నిటి మనం కంఠస్థం చేసుకోగలమని. నిజంగా మంచి అనేది ఓ 10 హదీసుల్ని మీరు కంఠస్థం చేసుకున్నా, 20 హదీసుల్ని కంఠస్థం చేసుకున్నా, 40ని కంఠస్థం చేసుకున్నా, ఎన్ని హదీసుల్ని కంఠస్థం చేసుకుంటే అంతే ఎక్కువ భాగ్యం అనేది, అదృష్టం అనేది మనల్ని వరిస్తుంది. ఇక చివరి విషయాన్ని తీసుకున్నట్లయితే, ఇలా మనం విన్నా, అర్థం చేసుకున్నా, కంఠస్థం చేసుకున్న యొక్క ప్రవచనాన్ని అన్యుల వరకు మనం చేరవేయాలి. కనుక ఈరోజు అనేక ప్రపంచ వ్యక్తులు, ప్రముఖులు చెప్పే యొక్క మాటలకు సంబంధించిన పుస్తకాలు దొరుకుతున్నాయి, కానీ మార్కెట్లో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు, పవిత్ర ప్రవచనాలు అందుబాటులో లేవు. కనుక ఆ రకంగా మాటపూర్వకంగా, రాతపూర్వకంగా అన్ని విధాల ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర యొక్క ప్రవచనాన్ని మానవాళికి చేరవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. చేరవేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వరకాతు. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం.